వంటివి. నేను మీ ప్రియాంకరావు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న హెచ్ఐవి వ్యాధికి చెక్ పడనుంది. ఎయిడ్స్ పేరు వింటేనే ఒకప్పుడు పారిపోయే పరిస్థితులుండేవి. వీటికి చెక్ పెట్టేందుకు నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లెనికాపవీర్ అనే ఇంజెక్షన్ త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఏడాదిలో 2 సార్లు ఇవ్వడం ద్వారా ప్రాణాంతక వైరస్కు చెక్ పెట్టచ్చు. ప్రస్తుతం హెచ్ఐవి నిరోధించేందుకు 2 మాత్రలు అందుబాటులో ఉన్నాయి. 2012లో అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి పొందిన ట్రువాడా మాత్ర, 2016లో అందుబాటులోకి వచ్చిన డెస్కోవి మాత్రలు బాధితులకు రక్షణగా ఉన్నాయి. ఈ రెండింటితో పోలిస్తే తాజాగా రానున్న లెనికాపవీర్ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ 100% విజయవంతమయ్యాయి. ప్రధానంగా ఈ ఔషధాన్ని వాడిన వెంటనే వైరస్ చుట్టూ ఏర్పడిన రక్షణ పొరను తొలగిస్తుంది. వైరస్ పెరగకుండా కట్టడికి ఉపయోగపడుతుంది. ఆఫ్రికా దేశంలో చాలా మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు, ఎయిడ్స్ బారిన పడుతున్నారు. దీన్ని నివారించే క్రమంలో ప్రయోగాత్మకంగా సౌత్ ఆఫ్రికాలో 25 ప్రాంతాల్లో, ఉగాండాలో 3 ప్రదేశాల్లో ట్రయల్స్ నిర్వహించి విజయం సాధించారు. ట్రయల్స్ లో భాగంగా 5,000 మంది మహిళలను ఎంచుకున్నారు. 3 కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో 2,134 మంది మహిళలకు లెనికాపవీర్ ఇంజెక్షన్ ఇచ్చారు. 2 కేటగిరీలో 1,068 మందికి ట్రువాడా, 2,136 మందికి డెస్కోవి మాత్రలను 3 కేటగిరీ మహిళలకు ఇచ్చారు. ఇందులో ట్రువాడా మాత్ర తీసుకున్న వారిలో 16 మందికి, డెస్కోవి మాత్రను వేసుకున్న వారిలో 39 మంది హెచ్ఐవి సోకింది. కానీ లెనికాపవీర్ ఇంజెక్షన్ వేసుకున్న మహిళలకు మాత్రం ఎయిడ్స్ సోకలేదని పరిశోధనలో తేలింది. 100% సక్సెస్ గా నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ఎయిడ్స్ కారక హ్యూమన్ ఇన్నివో వైరస్ నుంచి పూర్తి స్థాయిలో రక్షణగా నిర్ణయించారు. ట్రువాడా, డెస్కోవి మాత్రలను అభివృద్ధి చేసిన అమెరికన్ ఫార్మా దిగ్గజం గెలిహైడ్ సైనెన్స్ సంస్థ లెనికాపవీర్ ఇంజెక్షన్ ను తయారు చేసింది. చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ వివరాలను సౌత్ ఆఫ్రికా, ఉగాండా దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు గెలిహైడ్ సైనెన్స్ నివేదించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ మార్కెట్ ముందుకు తీసుకొచ్చే సమయంలో మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని ఫార్మా దిగ్గజం అభిప్రాయపడింది. ఎయిడ్స్ బాధితులపై భారం పడకుండా తక్కువ ధరలకు అందజేయాలన్న ఆలోచనలో గెలిహైడ్ ఫార్మా కంపెనీ ఉంది. జనరిక్ మందులు తయారు చేసే పరిశ్రమలకు లైసెన్సులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఉపయోగకర తాజా మెడిసిన్ ను అధికంగా ఉత్పత్తి చేయాలంటే వివిధ ఫార్మా సంస్థల సహకారం కూడా ఉండాలన్నది కీలక సమాచారం. ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా లెనికాపవీర్ మెడిసిన్ కొనుగోలు చేసి హెచ్ఐవి నుంచి రక్షణ పొందాలనుకునే వారికి ఇవ్వాలని గెలిహైడ్ సంస్థ కోరుతుంది. కాగా ఎయిడ్స్ చికిత్స నిమిత్తం ఈ డ్రగ్ కు FDA 2022లోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషించదగ్గ విషయం.